భారతీయుల యొక్క ఆధ్యాత్మిక జన్మభూమిగా మనం హిమాలయాలను పేర్కొనవచ్చు. అటువంటి జీవనదులలో యమునా నది ఒకటి. యమునా నది పుట్టిన స్థలాన్ని యమునోత్రి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ధర్మేణ పాపం మపనుదతి, ధర్మే సర్వం ప్రతిష్ఠితం, తస్మాత్ ధర్మం పరమం వదంతి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాపాలు పోవాలి అనంటే మనం ధర్మ మార్గంలో నడవాలి. ధర్మం అంటే ఏమిటి? అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, నీకు ఇబ్బంది కలగకుండా, శాస్త్రంలో చెప్పిన విధంగా, వేదము చెప్పిన విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అది ధర్మము అంటే. ఆ ధర్మాలు గనక మనం ఆచరించినట్లయితే పాపాలన్నీ పోతాయి. కాబట్టి ధర్మే సర్వం ప్రతిష్ఠితం అన్నారు. కాబట్టి మనం ధర్మంగా జీవనం చెయ్యండి. మనం ధర్మంగా జీవనం చెయ్యాలి. ఆ ధర్మ జీవనం వల్ల పాపాలు పోతాయి అని మనకి ఈ పుష్కరాల సమయంలో పెద్దలు ఎందరెందరో మనకి చక్కనైనటువంటి సందేశాలు అందించారు. ఈ యమున నదీ పుష్కరాల సందర్భంగా అదిగో ఒకసారి వీక్షించండి. బృందావనం, మధుర, ప్రయాగ ఇతర ప్రాంతాలలో భక్తులందరూ కలిసి చక్కగా కుంకుమార్చన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము, యమునా నదీ తల్లి యొక్క అనుగ్రహం కోసము కుంకుమార్చనలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది చక్కగా దీపాలు వెలిగించి ఆ యమునా నదిలో చక్కగా వదులుతూ ఉన్నారు. దీపాలు వదలటం నదులలో అనేటువంటిది ప్రాచీనమైన సంప్రదాయము. దీపము లక్ష్మీ స్వరూపం, జలము మనకి ఆధారము. అటువంటి లక్ష్మీ స్వరూపమైన దీపాన్ని నదులలో పూజార్హంగా మనం గనక అందులో వదిలినప్పుడు అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం మనకి లభిస్తుంది. మన ఇళ్లలో కూడా చక్కగా నీళ్లతో ఒక పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో తేలే విధంగా దీపాన్ని గనక వెలిగించి గనక ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో శాశ్వతంగా నీటికి కానీ ధనానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని శాస్త్రకారులు వచనం. అందుకే మనం జీవించి ఉన్నంతకాలము ఆహారము, వస్త్రము, నీరు, లక్ష్మి మనకి లభించాలి అనంటే ఇటువంటి పుష్కరాల సమయంలో కానీ, మీరు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు సమయంలో కానీ దీపాలు వెలిగించి నదులలో గనక వదిలినట్లయితే అఖండమైన లక్ష్మి మనకి సంప్రాప్తమవుతుంది అని తెలుస్తుంది.